ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం శుభలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం కూరగల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి, శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి, స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 శుక్రవారం కడప, సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్ళు రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 సోమవారం ఖమ్మం, సమయం ఉదయం 8 గంటల నుండి, స్థలం ఎస్ఆర్ కోడెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 మంగళవారం మచిలీపట్నం, సమయం ఉదయం 10 గంటలకు, స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోచ్ రోడ్, మచిలీపట్నం. ఏసఐ నామలు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. ఎహెజ్కేలు గ్రంథం 36:8 ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ఎహెజ్కేలు గ్రంథము 36:8, ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలీయులకు నా జనులు వచ్చెదరు, మీరు చిగురు పట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఎహెజ్కేలు గ్రంథము 36:8, ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలీయులకు నా జనులు వచ్చెదరు. కొంతకాలంలో నా జన, నా ప్రజలు వస్తున్నారు, మీరు చిగురు పట్టండి, కాయలు కాయండి, పుష్పించండి, గెలలు గెలలుగా ఫలాలుతో మీరుండాలి. ఎవరికి ఫలాలు, ఎవరికి చిగురు అంటే, నా జనులు బాధపడుతున్నారు ఒక చోటుండి, వారిని నేను తోడుకుని వస్తున్నానని చెప్పి ముందుగా పర్వతములతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే నీకోసము దేవుడు పర్వతాలతో మాట్లాడుతున్నాడు, పర్వతం లాంటి మనుషులతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు సహాయం చేయటానికి, నిన్ను పోషించటానికి, నిన్ను ఆదరించటానికి, నిన్ను నడిపించటానికి. ఆనాడు ఇశ్రాయేలీయుల కొరకు పర్వతములతో మాట్లాడిన దేవుని స్వరము, ఇక కొంతకాలంలో నా ప్రజలు వస్తున్నారు, అలాగనే నీ కొరకు దేవుడు ముందుగానే జనములను సిద్ధము చేశాడు. దేవుడు నీ కొరకు ముందుగానే ఆశీర్వాదకరమైన మార్గాలు సిద్ధము చేశాడు. నీకు ముందుగానే నువ్వు ఏ ఇంటికి వెళ్ళాలో, ఏ ఇంటి ఫలాలు భుజించాలో, ఏ మనుషుణ్ణి పెళ్లి చేసుకోవాలో, ఏ మనిషితో కాపురం చేయాలో, ఏ మనిషితో నీవు దేవుని సాక్షిగా ఉండాలో దేవుడు ముందే మాట్లాడి ఉంచాడు. నా జీవితం ఏంటి, నేను ఎవరిని పెళ్లి చేసుకుంటాను, ఎవరు చేసుకుంటారు, లేకపోతే నేను ఎలా ఇల్లు కడతాను, ఎలా చేస్తాను, ఎలా బయటకు వస్తాను, ఎలా బయటపడతాను ఈ సమస్యలోంచి, ఎన్నో ఆలోచన చేస్తున్నావు కదా. దేవుడి దినము నీతో మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే, నీకోసము పర్వతం లాంటి కఠినలతోటి దేవుడు మాట్లాడి పెట్టాడు. నీకోసం పర్వతములు దిగి రావాల్సిందే. రాజులు నీ దగ్గరికి వస్తారు, దీవెన నీ దగ్గరికి వస్తుంది. ఆయన మాట ఇచ్చాడు. ఎంత గొప్ప మాట చూడండి. పర్వతములారా, మీరు ఇక కొంతకాలంలో నా జనులు వస్తున్నారు, మీరు చిగురు పట్టి ఫలించండి. మీ ఫలాలు ఎవరి కోసం అంటే, నా ప్రజల కొరకు. నలిగిపోయి వస్తున్నారు, కరువులో ఉండి వస్తున్నారు. ప్రియులారా, నీకోసం ఆయన మంచి జీవనోపాధిని దాచిపెట్టాడు. నీ కొరకు మంచి లైఫ్ పార్ట్నర్ని దేవుడు దాచిపెట్టాడు.
నీవు ఉండటానికి మంచి గృహం కొరకు ఆయన సరైన ప్లాన్ చేసి పెట్టారు. ఆ దీవెనకరమైన స్థలంలో నువ్వు అడుగు పెడతావు. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం వెళ్తున్నప్పుడు అపొస్తల కార్యాల గ్రంథం 28:8-9 ఎస్. అప్పుడు పొప్పులో యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను. మీరందరూ కూడా నాతో చదవండి, నాతో చెప్పండి. అప్పుడు పొప్పులి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ ప్రాంతంలో మనం చూస్తున్నప్పుడు ఇక్కడ పరిశుద్ధ పౌలు సౌలుగా ఉన్న మనుషుడు దేవుని స్వరమిని పౌలుగా మారాడు. ఆమెన్. సౌల్ని దేవుడు పౌలుగా మార్చి అద్భుతంగా సేవలో వాడుకుంటాడు. పౌలుకి స్వస్థత వరాన్ని దేవుడిచ్చాడు. బాగా గమనించండి, ఈ ఇక్కడ పౌలు గారు ఈ ద్వీపంలోకి వెళ్ళాడైన. ఈ ద్వీపంలోకి వెళ్తే పొప్పులి అనే అతను మంచి పెద్ద భూస్వామి, ఏంటి పెద్ద గొప్ప జమీందారు. ఆ ద్వీపంలోనే బహుధనవంతుడు. 7వచనంలో క్లియర్గా రాశాడు అది. పొప్పులి, మీరు పొప్పులి అనండి. ఇదేం పేరండి పాస్టర్ గారు, మరీ పొప్పులు ఏంటి అని అనుకుంటున్నారా? ఒక్కో ప్రాంతంలో కొన్ని రాజుల పేర్లు, చక్రవర్తుల పేర్లు కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. మన తెలుగు ప్రాంతంలో కొన్ని డిఫరెంట్ పేర్లు ఉంటాయి. గుజరాత్ సైడ్ వెళ్తే పేర్లు వేరుగా ఉంటాయి. దేశంలో కొన్ని దిశలుగా వెళ్ళినప్పుడు అనేక రకాల పేర్లు ఉంటుంటాయి. ఇక్కడ ఈ ద్వీపంలో ఉన్నవాని పేరు, ఈ ధనవంతుడి పేరు పొప్పులి అనండి. చూడండి, పొప్పులి అని ఒకడు ద్వీపములో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతంలో భూములుండెను. అతడు మమ్మను చేర్చుకుని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చెను. పౌలు గారిని చూసి, పౌలు గారు వాక్యం బోధిస్తూ ఉంటుంటే అందరూ ఆసక్తిగా వింటుంటే ఆయన వాక్యం బోధిస్తుంటేనే స్వస్థత కలుగుతుంది. రోగులు బాగుపడుతున్నారు, దెయ్యాలు పోతున్నాయి. ఆ ద్వీపంలో అందరూ ఆనోట పాస్టర్ గారు ఆయన ఎవరో పౌలంట ఇలా గొప్పగా వాక్యం చెప్తున్నాడంటే చివరికి పొప్పులి దగ్గరికి వెళ్ళింది. పొప్పులి అన్నాడు ఆ పౌల్ని కలిసి, ఇదిగో నీవు నా ఇంట్లో ఉండు, 3 రోజులుండు. ఎన్ని రోజులు? నా ఇంట్లోనే భోజనం చేయి, నా ఇంట్లోనే ఉండాలి నువ్వు అంటే పౌలు గారికి దొరికింది సందని చెప్పి అల్లటికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దీపంలో ఎవరు చేర్చుకుంటారాయన్ని? మొత్తం మీద దేవుడు అతనికి మనసు ఇచ్చాడు. వెళ్ళాడు పౌలు గారు పొప్పులి ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు, భోజనం చేశాడు, అన్ని మంచెట్లు చేస్తూ వాళ్ళింట్లో ఉన్న పరిస్థితిని చూస్తున్నాడు. వాళ్ళింట్లో ఏమైందంటే పొప్పులి తండ్రికి రక్తం పడుతూ ఉండేది. ఏం పడుతుండేది? రక్తభేది. జ్వరము అంటే అది ఒక రకమైన క్యాన్సర్ అన్నమాట. ఎలాంటి వ్యాధి అది? మరణకరణ వ్యాధి. దగ్గుతున్నాడు, జ్వరము దిగదు అనమాట. క్యాన్సర్ ఉన్న ఆ మనుషుడికి జ్వరము దిగదు. జ్వరం వచ్చిందనుకోండి, అది ఎంత మెడిసిన్ ఇచ్చినా జ్వరము 102 మీద అలా తగ్గకుండానే ఉంటుంది అనమాట. ప్రియులరా, రక్తం దక్కుతున్నాడు, మోషన్లో కూడా రక్తం వెళ్ళిపోతుంది, యూరిన్లో కూడా రక్తం పోతుంది. పొప్పులి ఇంటికి అనేక మంది వైద్యులు వస్తున్నారు,
రకరకాల వైద్యాలు చెబుతున్నారు. కానీ చివరికి ఏమనుకున్నారంటే పొప్లి తండ్రికి బ్రతకడు, ఇది చాలా భయంకరమైన రోగము అని చెప్పుకుంటూ ఉంటుంటే పౌలు విని ప్రార్థన చేస్తానని చెప్పి పౌలు పొప్లి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? పొప్లి తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు అక్కడ చూడండి. అక్కడ పౌలు అతని రక్తభేది చేతను బాధపడుచు పండుకుని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి, ఆ చూడండి అండర్లైన్ చేసుకోండి, పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరచను. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. స్వస్థత అనేది అపొస్తలుడైన పౌలు ద్వారా దేవుడు చేస్తున్నాడు. బాగా గమనించండి, అక్కడ దైవజనుడు ప్రార్థన చేశాడు, తర్వాత ఏం చేశాడు, చేతులుంచి స్వస్థపరిచాడు. అంటే ఆ స్వస్థత, ఆ శక్తి ఆ దైవజనుడు చేతి నుండి ఆ వైబ్రేషన్స్ వెళ్తాయన్నమాట. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు అంటారు, అపొస్తలు అంటే పంపబడిన వారు. ఎవరు అపొస్తలు అంటే? ఎవరు పంపబడిన వారు. దాని అర్థం ఏంటంటే ఎవరి చేత పంపబడ్డారంటే దేవుని ఆత్మ చేత పంపబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎప్పుడైతే పంపబడిన దైవజనుడు మన మీద చేతులుంచి ప్రార్థిస్తారో అప్పుడు మనకి స్వస్థత వస్తుంది. నేను మీ అందరి మీద ఏమి చేతులుంచి ఎందుకు ప్రార్థిస్తున్నానంటే నన్ను ఆయన ఆత్మ ద్వారా మీ దగ్గరికి పంపించాడు. మీ అందరికి ప్రార్థన చేయడం ఎంత కష్టమో తెలుసా? అవునా? ఎవరైనా ఆలోచించారని అసలు నా కష్టం కోసం ఎంతమంది ఆలోచించారు? చేయి పైకి ఎత్తండి. ఎంత మంచిగా ఆలోచించారో, ఆలోచించుకుంటూ పోతున్నారు అంతే. మీకోసం ప్రార్థన చేస్తున్నాం అన్నవారు ఎవరైనా ఉన్నారా? అయ్యో ఈ దైవజనుడు ఇంత కష్టపడుతున్నాడా ప్రభువా, ఈ దైవజనుడు ఇంకా బలంగా వాడుకొని ప్రార్థన చేశారా? అందుకే మిమ్మల్ని అలాగే అడిగికి అడిగేస్తున్నాను. మీరు వస్తారు అవతల హాలు బయట, మీ అందరికీ చేతులుంచి ప్రార్థిస్తున్నాను. కొన్ని లక్షల మందికి ప్రార్థిస్తున్నాను. నేను ఒక డమ్మీగా ఉంటానంతే, నన్ను ఆత్మ ఆవరించటం ద్వారా ఇంత సేవ చేయగలుగుతున్నా. హల్లెలూయా. ఏడుస్తూ వచ్చిన ప్రతి బిడ్డ బాగుపడిపోతాడు ఇక్కడ ప్రార్థన శక్తులు. పిల్లలు లేరని ఏడుస్తూ వస్తూ ఉంటుంటే చేతులుంచి ప్రార్థించడం ద్వారా వారికి గర్భం అని దేవుడిస్తున్నాడు. చేతులుంచి ప్రార్థన చేయటం ద్వారా వారి రక్తంలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ కూడా పోతూ ఉంది. అందుకనే నేను మీ మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాను. నాకు చాలామంది అన్నారు, పాస్టర్ గారు ఇంతమందికి మీరు ప్రార్థన చేస్తే మాకు జాలేస్తుంది. సేవకులు అన్నారు, స్ప్రే చేసి పడేయండి అన్నట్టు. ఏంటి స్ప్రే చేసేయండి అందరి మీదని, ప్రసంగం చేయండి, అలా స్ప్రే చేసేయండి, అలా కారు కెలిపండి అన్నారు. నాది అలాంటి పిలుపు కాదు. ఎంత బలం ఉంటే అంత, ఎంతకాలం ఆయన వాడుకుంటే అంతకాలం బిడ్డల మీద చేతులుంచి దీవించమన్నాడు దేవుడు. నా బ్రతుకు కాలమంతా ఈ సాక్షి పరిచర్యని కొనసాగిస్తాను. చేయగలిగినంత వరకు దేవుణ్ణి అడిగాను, ఏదైనా ఒక కొత్త రకం ఏదన్నా నాకు తెలియపరుస్తావా అంటే నాకు దేవుడి దగ్గర నుంచి జవాబు రాలేదు. అంటే నేను మీ మధ్యకి పంపించబడింది ఎందుకంటే మీ మీద చేతులుంచి మిమ్మల్ని స్వస్థపరచటానికి, మీ మీద చేతులుంచి ప్రార్థన చేసి మిమ్మల్ని బాగు చేయటానికి. దైవజనుడు చేతులుంచగా దేవుని మహిమ మిమ్మల్ని తాకుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఉంచినప్పుడు ఏమవుతుందంటే శిరస్సు మీద ఉన్నటువంటి దుష్ట ప్రభావం పోతుంది. కొన్ని లక్షల మంది మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాను, కొన్ని లక్షల మంది బాగుపడుతున్నారు. ఇక్కడ పౌలు రక్త భీతి చేత ఆ పొప్లి తండ్రి
రక్తం కక్కుతున్నాడు, జ్వరము ఫుల్గా ఉంది, పైగా బాధ. ఎందుకంటే బ్లడ్ వెళ్ళిపోతున్నప్పుడు లోపల ఖాళీ అయిపోతుంటుంది శరీరంలో. రక్తం ఏం చేస్తుందంటే బలం అనమాటది. రక్తం తగ్గిపోయినప్పుడు ఆర్గన్స్, అవయవాలు అన్నీ కూడా ఆందోళనకి దిగిపోతాయి, అన్నీ గొడవ పెట్టేస్తాయి, తట్టుకోలేక ఆరాటం కింద వచ్చి మాయదారి బ్రతికి ఎందుకు చనిపోవాలనిపిస్తుంది. ఎటువంటి వైద్యులు ఎంత వైద్యం చేసినా తగ్గని రోగము యేసు నామములో బలమైన సేవకుడు చేతులు చిప్పార్థన చేసినప్పుడు దేవుడు బాగు చేస్తాడు. ఆమేన్. అపొస్తలుల కార్యాల గ్రంథం 8:17 చదవండి. చేతులు ఉంచినప్పుడు ఎందుకు జరుగుతుంది అనేది అక్కడ ఉంది. అప్పుడు పేతురును, అపొస్తలుల కార్యాల గ్రంథం 8:17, అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులు ఉంచగా వారి పరిశుద్ధాత్మను పొందిరి. ఆమేన్. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులు ఉంచగా వారి పరిశుద్ధాత్మను పొందిరి. అపొస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెను. సీమోను చూసి హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు. ఎవరు బాగు చేస్తారు మనల్ని? ఎవరు బాగు చేస్తారు నిన్ను నన్ను? ఈ లోకంలో ఎవడూ బాగు చేయలేని స్వస్థత పరిశుద్ధాత్ముడే బాగు చేస్తాడు. పాస్టర్లు బాగు చేయరు. పాస్టర్ దైవజనుడు చేతులుంచగా, యేసు నామములు చేతులుంచగా పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? మీలో ఉన్న దుష్టత్వం కాల్చబడుతుంది. సరైన దైవజనుడు, మారు మనసు కలిగిన దైవజనుడు ఎవడైనా చేతులుంచగా ఆత్మ దిగి వస్తుంది. మారు మనసు లేని పాస్టర్లు చేతులుంచితే రాదు. బ్రతుకు తెరుగు కొరకు సేవ చేసేవాడు చేతులుంచితే రాదు. దేవుని పిలుపు కలిగి, దేవుని భారము కలిగి ప్రార్థనా జీవితాన్ని కొనసాగించే ఏ దైవజనుడు చేతులుంచినా స్వస్థత జరుగుతుంది. హల్లెలూయా. అందుకనే గండ్రాలు ఏముంది, శూనే పట్టణం చాలామంది పాస్టర్లు చూసేసింది. ఆమె ఆమెకేమో పిల్లలు లేరు, పైకేమో పిల్లలు లేరని చెప్పడం కష్టంగా ఉంది. ఎలీషా గారు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన కడిగి ఆ లాస్ట్ వరకు ఉండి, పైగా దైవజనుడా మా ఇంటికి రా అంది, ఖాళీ లేదు, నేను ఎక్కడికో వెళ్ళిపోవాలన్నాడు ఆయన. కుదరదు అంది, నువ్వు వస్తావా రావా అని బతిమాలుకుందట. ఏమని చేసింది? బతిమాలింది, బలవంతం చేసింది. సరే అని వెళ్ళాడు. వెళ్తే బూర్లు ఉండిందో గారెలు ఉండిందో కోడిని కోసిందో బాగా పెట్టింది, అన్ని చుబరు తినేసాడు ఆయన. తినేసి ఇల్లు వస్తానన్నాడు. అప్పుడు అంటది వాళ్ళ హస్బెండ్కి చెప్తుంది అనమాట, ఏమని, ఇదిగో మన యొక్కకు వచ్చు అన్ని పెట్టింది, బాగానే ఉంది, వెళ్తానని అన్నప్పుడు వెళ్ళే వెళ్ళండి. మీరు ఎప్పుడు ఈ ఊరు వచ్చినా, మా పాలకులు ఎప్పుడు వచ్చినా, లేదే మా పట్టణం, మా శూన్యం పట్టణం ఎప్పుడు వచ్చినా మీరు మా ఇంట్లోనే ఉండాలి, మా ఇంటి దగ్గరే భోజనం చేయాలి అంది. ఈ పాస్టర్ గారు సరే అన్నాడు, బాగానే చూస్తుంది ఈమె అనుకున్నాడు. వచ్చాడు, వెళ్తున్నాడు. ఒకరోజు ఇతను ప్రవర్తన అంతా చూసి భర్తను అడుగుతుంది, ఏమండి మన ఇంటికి వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుతున్నా. హల్లెలూయా. అతనికి మన ఇంట్లో గోడ మీద ఒక గది కడదామా అంటే కట్టు కాదా? ఇప్పుడు భర్త ఏదైనా ప్రాజెక్ట్ తీసుకొచ్చాడు అనుకోండి, అది భార్యకి ఇష్టం లేదనుకోండి, ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేము మనం ఎవరు. అదే భార్యకి సంబంధించిన వాళ్ళు అందరూ వచ్చారనుకోండి, 10 మంది ఒక్కసారి వచ్చినా
అందరికీ కష్టంగా లేకుండా ఉండి పెడుతుంది కదా. ఆయన అన్నాడు ఇంకేముందులే, నువ్వు ఎలాగంటే అలా చేసే అన్నాడు. గది కట్టింది, దైవజనుడు అడిగాడు. ఆ అసిస్టెంట్ పాస్టర్ ఉన్నాడు గెహాజీ, గెహాజీ ఈమె మనల్ని బాగా ప్రేమిస్తుంది, ఇంత బాగా గౌరవంగా చూస్తుంది, ఈమెకేమైనా అవసరమా, ఏం కావాలో అడుగు అంటే ఆయన అన్నాడు, గెహాజీ అన్నారు ఈమెకి పిల్లలు లేరండి అన్నాడు. వెంటనే దైవజనుడు అన్నాడు మరుసటి ఏట, ఏమన్నాడు మరుసటి ఏట ఇదే ఋతువున నీ కౌగిట కుమారుడు గాక అన్నాడు. ఆమె అన్నది అంత మాట అనకయ్యా, నేను మా ఇక్కడ అందరూ మా బంధువులే ఉన్నారు, నేను మా కుటుంబాల మధ్య ఉన్నాను, నా భర్త ముసలి వాడు, ఆయనకి కణాలు లేవో ఏం లేవో, మొత్తం ఇప్పుడంటే కణాలు లేవని చెప్తే అప్పుడు ఎవరు చెప్పేవారు కాదు, ముసలివాడు అందంతే అన్నీ అందులోనే వస్తాయి, ఇంకా పిల్లలు పుట్టే అవకాశము లేదు అన్నట్టు అనమాట. దైవజనుడు అన్నాడు హే షట్ అప్ మాట్లాడు, నువ్వు కుమారుడిని ఎత్తుకుంటావు అంతే. చెప్పిస్తుంటే ఆమె అంటే అబద్ధం ఆడకు, అంటే అసలు ఛాన్స్ లేదు మాకు పిల్లలు పుట్టే ఛాన్స్, గర్భసంచులు బుడగలు ఉన్నాయని ఇప్పుడు బుడగల గురించి ఏమండి రాళ్ళు గురించి ఇప్పుడు మనకు తెలుస్తుంది, అప్పుడు బుడగలు రాళ్ళు గురించి చెప్పేవాళ్ళు లేరు. ఆమె అంటది నాకైతే పిల్లలు పుట్టరయ్యా అంటే దైవజనుడు అన్నాడు లేదమ్మా అది పరిశుద్ధాత్ముడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. వెంటనే ఆమె గర్భం ధరించింది, మరుసటి ఏట మగపిల్లడు పుట్టేశాడు. ఇక్కడ ఆత్మ కలిగిన దైవజనుడు ఎవరైనా సరే చేతులుంచితే కార్యాలు జరుగుతాయి. మీ మీద అందరి మీద చేతులుంచి ఎందుకు ప్రార్థిస్తున్నాను, ఇన్ని లక్షల రూపాయలు అన్నీ పెట్టి మీ మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాను, మీరు అనుకోవచ్చు మీకు ఇంకెంత వస్తుందో అని కదా. ప్రియులరా, నేను దేవుని రాజ్య భారంతో మీ ముందుకు వస్తున్నాను. అపొస్తలుడైన పౌలు పొప్లి ఇంటికి వెళ్ళినప్పుడు పొప్లి తండ్రి రక్త భేది చేత జ్వరముతో బాధపడుతున్నాడు, బాధపడుతుంటే దైవజనుడు చేతులుంచి స్వస్థపరిచాడు అంతే. మీకెవరికైనా రక్తభేది రోగం ఉందా, రక్తస్రావం గల స్త్రీలు ఉన్నారా, మీకు దగ్గుతుంటే బ్లడ్ పడుతుందా, యూరిన్లో బ్లడ్ వెళ్తుందా, మోషన్లో బ్లడ్ వెళ్తుందా, నీ శరీరంలో పార్ట్స్ అన్నీ కూడా కుళ్ళిపోతున్నాయా, నువ్వు విశ్వసిస్తే భక్తిగల దైవజనుడు ఒకడు ఉన్నాడు, వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడు ఒకడు ఉన్నాడు, చేతులుంచి ప్రార్థన చేయగా నీ రోగము నీ వ్యాధి సమస్తము స్వస్థత కలుగుతుంది అంతే. స్వస్థపరిచేవాడు పరిశుద్ధాత్ముడు, ఆయన ఏర్పాటు చేసుకున్న సేవకుణ్ణి మన ముందు పెడతాడనమాట. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎక్కడ అవమానపరచబడ్డారో అక్కడ నిలబడతారు. అందరూ లేచి నిలబడండి, ప్రార్థిస్తాను ఈరోజు మీ అందరి మీద చేతులుంచి ప్రార్థిస్తాను. అప్పుడు మీరు రిసీవ్ చేసుకోండి దాన్ని, ఆత్మదేవుడు మిమ్మల్ని తాకుతాడు, ఎన్నికు లేని మనల్ని ఆయన ఎన్నుకుంటాడు, దీనులను పైకెత్తుతాడు. ఏడుస్తున్నావా, భయపడకు, అయ్యో నాలో ఈ రోగం ఉంది, నాలో ఈ వ్యాధి ఉంది, బ్లడ్ టెస్ట్ చేసుకోవడానికి కూడా భయపడుతున్నావేమో, హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ ఏ రోగం చెప్తాడో నేను ఇన్ని భయపడిపోతాను నా వల్ల కాదని, బతుకున్నాను నాలు ఇలాగే బతుకుతాను కానీ నేను ఏ టెస్ట్ చేయించుకున్నాను అనుకుంటున్నావేమో. నీకు టెస్టులతో పని లేదు, నీకు ప్రార్థనతో పని ఉంది. ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నాను, నేను ఏ పాపం చేశానయ్యా, నాకు ఈ రోగము రోగం అంటున్నావా, ఏడుస్తున్నావా, నువ్వు కన్నీళ్లు విడిచటం ఆయన చూశాడు, ఏడుస్తున్నావు రోగం కోసం, నన్ను బాగు చేయని అడుగుతున్నావు, యేసు ఈ క్షణమే నిన్ను బాగు చేస్తా, ఈ క్షణమే స్వస్థత శీఘ్రమే ప్రాప్తిచ్చు, స్వస్థత శీఘ్రమే ప్రాప్తిచ్చు, యేసు నామములో స్వస్థత. మీ శరీరాలన్నీ కూడా కడిగిన ముచ్చుముగా మారిపోతా ఉన్నాయి.
శరీరం పై ఉన్న వ్యాధులైనా, శరీరం లోపల ఉన్న వ్యాధులైనా, ఎన్నాలో బ్రతకనని భయపడుతున్నావా? పక్షి రాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగు. నువ్వు చేయవలసిందల్లా ఒకటే, నీ గుండె నిండా యేసుని చేర్చుకో. నేను పాపము చేయనయ్యా, చేసిన పాపాలు క్షమించు బాబు, పరిశుద్ధ పరుచు, నిన్ను రక్షకుడిగా స్వీకరిస్తున్నాను. దేవుడు నీ మీద వెలుగు చూపిస్తున్నాడు. అందరూ ప్రార్థనలో ఉండండి, చేతులు దించి నమస్కరించి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఉండండి. మీ మీద నేను చేతులుంచినప్పుడు బలమైన స్వస్థత, ఈ నెలంతా కూడా స్వస్థతలు 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 దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు. నీ బిడ్డలో స్వస్థత, నీ భర్తలో స్వస్థత, నీ భార్యలో స్వస్థత, నీ ఇల్లంతా కూడా రోగాల నుండి విడుదల కలుగుతుంది.